చెల్లు కొద్ది వెనక పెట్టయా గౌరవ స్థానిక ఎమ్మెల్యే అండ్ ఎక్స్ మినిస్టర్ బాలినేని గారు అండ్ మన జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ వెంకయ్యమ్మ గారు అండ్ ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్క లీడర్స్ ప్రజలు అండ్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ కూడి ఆయనకి మర్యాద చేయడం జరిగింది. అంబేద్కర్ అంటే ఒక భరోసా, అంబేద్కర్ అంటే ఒక భవిష్యము, అంబేద్కర్ అంటే ఒక భాష, ఆయన చరిత్రం అని చెప్పవచ్చు. ఆయన చిన్నపిల్లప్పుడు ఏమేం అనుభవం చేసిన డిస్క్రిమినేషన్స్, సోషల్ డిస్క్రిమినేషన్స్ అన్నీ కూడా సబ్సిక్వెంట్గా ఆయనకి ఒక కొత్త ఊపిరిచ్చింది. ఇది ఇలాంటి డిస్క్రిమినేషన్స్ ఎదుర్కొల్లాలంటే మనకి ఖచ్చితంగా ఒక చదువు, దానికి ఉంటున్న పోరాటం, ఇది రెండు కావాలని అప్పుడే గుర్తింపు చేసేసి అప్పుడు ఆ కాలంలో దేశంలో మాత్రం కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక గొప్ప చదువు చదవడానికి లండన్ వెళ్ళారు. దాంట్లో ఎకనామిక్స్ చదివారు, లా చదివారు అండ్ హీఈస్ ఆల్సో అ ఫిలాసఫర్. సో ఇట్లాంటి ఒక గొప్ప మహాత్మ వాళ్ళు మనకి ఇచ్చిన, మన భారతదేశంకి ఇచ్చిన ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే ఈ రాజ్యాంగం. ఈ స్వతంత్ర పోరాట కాలం నుండి ఈ సోషల్ ఇంజస్టిస్, డిస్క్రిమినేషన్స్ గురించి ప్రతి ఒక్క వేదికల్లో ఈ నేషన్ గురించి వాళ్ళు చేసిన పోరాటము, సబ్సిక్వెంట్గా ఈ రాజ్యాంగం అప్పుడు ఫస్ట్ లా మినిస్టర్గా అపాయింట్ చేసేసి ముఖ్యమైన ఒక పొరుపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇవ్వడం జరిగింది. బిఎన్ రావు గారు అండ్ అంబేద్కర్ ఇద్దరు కలిసి ఈ రాజ్యాంగంలో ఈ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ గురించి చాలా గొప్ప విషయం తీసుకొచ్చిన వలన ఇప్పుడు మన దేశంలో ఎంత వర్గం, ఎంత జాతి, ఎంత రిలీజియన్స్ ఉంటున్నప్పుడు కూడా అందరికీ ఒక ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వడానికి ఒక ముఖ్య వేదిక ఇవ్వడం జరిగింది. దానివలన ఎంతో గొప్ప లీడర్లు, ఎంతో గొప్ప అధికారులు, ఎంతో గొప్ప వ్యక్తులు అందరూ కూడా రావడానికి ఒక ముఖ్యమైన అవకాశం ఇచ్చిన మన భీమ్స మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మన అందరూ కూడా కృతజ్ఞతలు తెలుసుకోవాలి. ఆయనకున్న ఆత్మకి ఇవాళ మళ్ళీ ఒకసారి మనం గౌరవించి జయంతి చేయడం జరుగుతుంది. అందరూ పాల్గొనడం చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా మరి అందరు కూడా ఉత్సవాలు చేసుకోవటం జరుగుతుంది. ఆయన
అంబేద్కర్ గారు, రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు ఈరోజు దళితులు ఈరోజు ఈ దళితులు ఈ రకంగా ఉన్నారంటే అంబేద్కర్ గారు చలవ అనేది కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు అన్ని అధికారులు సమానత్వాన్ని పాటించిన వ్యక్తి ఆశయాలు సాధించే దానికోసం అందరూ కూడా కృషి చేయాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అంబేద్కర్ యొక్క ఆడిటోరియం అనేది మనం ప్రతిసారి మనం అంబేద్కర్ జయంతి రోజు గుర్తు చేసుకుంటున్నాం తప్ప ఆడిటోరియం అనేది మనం మర్చిపోతూ ఉన్నాం. మరి కలెక్టర్ గారికి చెప్తున్నాం, ఒక స్థలం అంతా కూడా రెడీగా ఇప్పటి నుంచి కూడా స్థలం కూడా కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి ఆడిటోరియం సంబంధించి అన్నీ కూడా ఫండ్స్ సీమ గారితో మాట్లాడి తీసుకురావడం జరుగుతుందని కూడా త్వరలోనే అది స్టార్ట్ చేయడం జరుగుతుందని కూడా ఈ సభలో తెలియజేసుకుంటాను. ఈరోజు భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత మరి బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. భారత రాజ్యాంగాన్ని రచించేటప్పుడు అంబేద్కర్ ఎన్నో రకాలుగా వారు మరి ఎంతోమంది యొక్క సహాయ సలహాలు తీసుకోవడం జరిగింది. మన ప్రపంచంలోనే 120 దేశాల యొక్క రాజ్యాంగాన్ని క్రోడీకరించి అందులో ఉన్నటువంటి ముఖ్యమైన మన భారతదేశానికి ఏదైతే అవసరమవుతుందో అన్నింటిని కూడా చూసి మరి రాబోయే 100 సంవత్సరాల్లో కూడా మరి మన ప్రజలకు ఏ రకంగా ఉపయోగకరంగా ఉంటుందనే ఒక విషయం మీద మరి ఎన్నో రకాలుగా ఆలోచన చేసి మరి రచించడం జరిగింది. దాదాపుగా మరి 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు పట్టింది వారి యొక్క రాజ్యాంగం రచించడానికి. ఈరోజు మనం అందరం కూడా మనకు మనం పరిపాలించుకుంటున్నామా అంటే మరి అంబేద్కర్ యొక్క రాజ్యాంగం యొక్క ఫలితాలే ఉన్నాము. అయితే మన రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే మరి గౌరవ సీఎం గారు ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎంతగా న్యాయం చేశారని చెప్పడం ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ రోజున భారత రాజ్యాంగం ప్రకారంగా నాకు మరి ఎస్సీలకి రాజ్యాధికారంలో భాగం కల్పించినట్టు అంబేద్కర్ని తలుచుకుంటూనే మరి గౌరవ సీఎం గారు ఎస్సీల్లో కూడా కంపల్సరీగా ముఖ్యంగా మహిళల్ని కూడా మరి గౌరవిస్తూ మహిళలకు కూడా రాజ్యాధికారం లభించే విధంగా వారు తీసుకున్న నిర్ణయానికి, అలాగే ఈరోజు మీ ముందు నేను మాట్లాడే అర్హత ఉంది అంటే రాజ్యాంగంతో పాటు మరి మన యొక్క గౌరవ సీఎం గారు తీసుకున్న నిర్ణయాలు కూడా దానికి అనుబంధంగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి హృదయపూర్వక